క్లీన్ అప్ చేస్తున్నావా? చేయి చేయి క్లీనింగా. చేయి. అమ్మమ్మకి ఇంకా పని లేదు, పో చేయి, క్లీన్ చేయి. చూడు, నో నా నో పనిష్. మామ పిలుస్తున్నాడు, మామ ఏం చేస్తున్నావు నాన్న? సో ఇది చూసారా ఫ్రెండ్స్, రణపాల మొక్క కిడ్నీలలో స్టోన్స్ ఉంటే తగ్గించేస్తుంది అనమాట. సో మా అమ్మ వాళ్ళ ఇంట్లో రెండు చెట్లు ఉన్నాయి, రెండు కుండీల్లో. ఇప్పుడు ఆఫ్టర్నూన్ టైం అంటే 12:30 అయింది. సో మా నాన్న కోసం నేను ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఏంటంటే ట్యాబ్లెట్లు వేసుకుంటారనమాట, డైలీ 10 to 15 వేసుకుంటారు. కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆకలి వేస్తుంది కదా, సో ఎర్లీగా కరెక్ట్ టైంకి తినేసి ట్యాబ్లెట్లు వేసుకోవాలన్నమాట. అందుకని ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. అంటే రోజు రొటీన్, మా మమ్మీకి ఇవన్నీ రావు కదా, ఈ ఫ్రైడ్ రైస్లు ఇలాంటివి ఏమి రావన్నమాట. సో నేను ఒకసారి టేస్ట్ చూపిద్దాము, చేసి పెడదాం అనేసి నేను ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. మా అమ్మకి ఇష్టం అనమాట, పాపం చేసుకోలేదు, తినాలనిపిస్తుంది కానీ చేసుకోలేదన్నమాట. ఇంటి పనులు ఇవి చేసుకునే లోపల పాప అలసిపోతుంది. సో ఇలాంటి వెరైటీస్ ఏం రావు, అంటే నార్మల్గా వేరే వాళ్ళకు వచ్చినవి చేస్తుంది. సరేమ్మా, నేను చేస్తాను ఈసారికి, నేను రెస్ట్ తీసుకుందామని నీ దగ్గరికి వస్తే నువ్వు నాకు పని చెప్తున్నావా అంటున్నాను. వాళ్ళ మా అమ్మ ఏమంటే నేను వస్తే అన్నీ చేసి పెడతానని తను అనుకుంది. నేనేమంటే ఏం పని చేయను, హాయిగా రెస్ట్ తీసుకోవాలి బాగా అనుకున్నానమాట. ఎందుకంటే పిల్లలతో వేగి వేగి విసిగిపోయానమాట, రోజు పిల్లలతో వాళ్ళని చూసుకొని ఇంకా సరిపోతుంది కదా. సో అమ్మగారింటికి వస్తే ఇంకా ఆల్మోస్ట్ మనం ఏం పని చేయం కదా, రెస్టే కదా అనుకున్నానమాట. సరే మా ఈసారి చేస్తున్నాను, నాకైతే నువ్వే చేసి పెట్టాలి రోజు, నా ఫుడ్ నేను తిని నాకు బోర్ కొట్టింది, నేను తినలేను అని చెప్పాను. సరే ఈసారి చేయి, రేపటి నుంచి నేనే చేస్తానులే అంది. ఊరికే అన్నానులే మా తమాసాకే అని చెప్పాను. ఇంకా ఫ్రైడ్ రైస్ చేస్తున్నానమాట. సో కాసేపు పడుకోలేదు సార్, అందుకే ఫేస్ ఆ విధంగా ఉంది. కరెంటు పోయిందనమాట కిచెన్లో, అందుకే బ్రైట్నెస్ కూడా కొంచెం తగ్గింది. మా అమ్మ ఏంటంటే చూసారా ఈ బౌల్ ఇచ్చిందనమాట. మా మమ్మీ ఏంటంటే నాన్ వెజ్కి వేరే బౌల్స్, వెజ్కి వేరే బౌల్స్ అనమాట. ఇవి అవి మిక్స్ చేయదు. ఏమవుతుంది మా మిక్స్ చేస్తే అంటే అసలు ఒప్పుకోదనమాట. సో ఇది నాన్ వెజ్ అనమాట, అందుకని ఇది ఇది ఇచ్చింది బౌలు. మా ఇది బాగాలేదు, ఇంకోసారి కొత్తది తీసుకో అని చెప్పాను. ఇది చూడడానికి కూడా ఏదోలా ఉంది, ఇది తీసేస్తే ఇంకేదైనా కొత్తది కొనని చెప్పాను. సో ఇంకా ఏం చేస్తానంటే ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను అనమాట. రైస్ని ఆల్రెడీ చల్లార్చి పెట్టాను, ఇందులో వెల్లుల్లి, ఆనియన్, పచ్చిమిర్చి, కరేపాకు వేసి అది వేగినాక రైస్ వేసి కొంచెం సోయా సాస్ వేసాను. నాన్న ఎక్కువ ఈ మసాలాలను ఎక్కువ తినడనమాట, అందుకని లైట్గా ఉండి లేనట్టుగా లైట్గా వేసాను. వేసేసి కొంచెం పెప్పరు, కొంచెం కారం వేసేసి సరిపడ సాల్ట్ వేసి బాగా ఫ్రై చేశాను అనమాట. ఇంకా లాస్ట్లో దింపే ముందు ఒక 4 మినిట్స్ ముందు ఆల్రెడీ ఎగ్ ఫ్రై చేసి పెట్టాను, ఆ ఎగ్ ఇందులో వేసేసి ఫ్రై చేశాను అనమాట. సో బాగా నచ్చింది, బాగా ఇష్టంగా తిన్నారు. సో చాలా రేరు కదా ఎప్పుడో కాబట్టి సరే నాన్న నేను ఈ రోజు వెరైటీస్ చేసి పెడతానులే అని చెప్పాను. మా మమ్మీ పాపం ఫుడ్ తిని బోర్ కొట్టినట్టుంది, ట్యాబ్లెట్లు మింగి మింగి పాపం నోరు టేస్ట్ లేకుండా అయిపోయిందనమాట. సో కొంచెం డిఫరెంట్గా చేద్దాము, కొంచెం టేస్టీగా అనేసి చేసి పెడుతున్నాను అనమాట. సో ఈరోజు అయితే నేను ఫ్రైడ్ రైస్ చేశాను ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి. ఇంకా ఎగ్ ఫ్రై చేసాను, అది వేసాను, సరిపడా ఒకసారి కారం వేసి ఫ్రై చేశానంటే ఇంకా రైస్ అయిపోయిందనమాట. సో ఈరోజు లంచ్కి అయితే ఇదే, ఓపిక లేదనమాట, ముచ్చట్లతోనే టైం అంతా అయిపోయింది. ఇంకా కర్రీ చేసే ఓపిక లేదు, సరేలే కొంచెం ఫ్రైడ్ రైస్ చేస్తానని చెప్పి ఫ్రైడ్ రైస్ చేశాను. ఎప్పుడు తినదనమాట మా పాప అలాంటిది, మా పాప కూడా ఈరోజు తినిందనమాట, బట్ మా బాబు తినలేదు. బాబుకు రసమన్నం పెట్టేశాను, బాబు ఇట్లాంటి ఇష్టపడాడు అనమాట. సో బాబుకు ఆమ్లెట్ వేసేసి రసం అన్నం పెట్టేశాను. ఇంకా 3:00కి నాన్నకు జ్యూసు, అందరికీ మా పాప జ్యూస్ అడిగిందనమాట, పాపకి జ్యూస్ కావాలడిగింది. మా డాడీకి పాపకి అనేసి నేను జ్యూస్ కలుపుతున్నాను. ఇవి సబ్జా గింజలండి, సమ్మర్లో బాగా చలువ చేస్తాయి కదా, హెల్త్ కూడా చాలా మంచిది కదా. కొన్ని ఒక చిటికెడు సోయా అవి ఏమంటారు సబ్జా గింజలు వాటర్లో పోసినామంటే 5 మినిట్స్లో ఉబ్బిపోతాయి. ఇప్పుడు ఇందులో కొంచెం నేను సాల్ట్ వేస్తున్నాను, షుగర్ వేస్తున్నాను, చక్కెర వేసేసి ఉన్న వాటితోనే సింపుల్గా మిల్క్ షేక్ లాగా అనమాట. కూల్గా బాగుంటుంది కదా, సమ్మర్లో ఎప్పుడు చూసినా చల్లగా తాగాలి అనిపిస్తుంది కదా. సో కొన్ని గ్రేప్స్ ఉంటే కట్ చేసేసాను, కొంచెం మ్యాంగో వేసాను, ఇంకా అందులో పాలు పోసాను, మిల్క్ పోసేసి బాగా కలిపేసాను అనమాట.
సో నాన్నకు షుగర్ కాబట్టి ఎక్కువ స్వీట్ తినడు, అందుకనేసి లైట్గా షుగర్ వేసాను. పాపకి బాగానే వేసాను అనమాట. వేసి అంతా మిక్స్ చేసేసి ఇంకా ఒక 10-15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను, ఇంకా ఇచ్చానమాట. సో నేను ఇంకప్పటికీ లంచ్ ఇంకా తినలేదు, నాకు ఆకలి కాలేదు, అందుకనేసి వాళ్ళిద్దరికీ కలిపాను అనమాట. చాలా బాగుంది, ఇది కూడా బాగా నచ్చింది అనమాట. ఇలాంటి జ్యూసెస్ అని సిరి మేరీ కిచెన్లో ఉంటాయి, చాలా బాగా చేస్తుంది ఆవిడ. సో ఆవిడ చూసి చేశాను, అంటే సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే మిల్క్ షేక్ అనమాట. సమ్మర్లో ఇలాంటివి చల్లగా తాగాలనిపిస్తుంది కదా, చూసారా చూడడానికి ఎంత బాగుందో. ఈ సబ్జా గింజలు మంచిగా రౌండ్గా బాల్ లాగా ఉబ్బాయి, చాలా బాగుందన్నమాట. నాన్న కూడా చాలా బాగుందన్నారు. ఇంకా వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేసి పాపకి ఇచ్చేదాము. ఇంకా నేను రైస్ తిన్నాను, నేను మాత్రం ఫ్రైడ్ రైస్ తినలేదు, నాకు నా ఇష్టం లేదు. నేను మంచిగా పికిల్ ఉంది కదా, యమ్మీగా పికిల్తో లాగిచ్చేస్తున్నాను అనమాట. ఫుల్గా కలుపుకునేసి ఆమ్లెట్ పెట్టేసుకునేసి తినేసాను. ఫుల్ స్పైసీ ఉందండి, కానీ చాలా టేస్ట్ అయితే అదురుస్తుంది. కాకపోతే కొంచెం స్పైసీ అయితే మాత్రం ఉంది, బీభత్సంగా ఉంది. కారమేమో కారం ఫుల్ ఉంది, కానీ రుచి మాత్రం అట్లే ఉంది. తినేటప్పుడేమో బాగా తినేస్తాను, తిన్న తర్వాత మండిపోతుంది, నా వల్ల కాదనమాట. ఇంకా నాకు చాలా ఇష్టం అండి పికిల్స్. కారం చూశానంటే అసలు వదలను. ఇంకా డైలీ చిన్నప్పుడైతే ఫుల్ మమ్మీ రోజు పచ్చడి చేయమని, రోజు ఒక రకం పచ్చడి చేయించుకునేసి తినేదాన్ని. కొత్తగా పెట్టింది కదా ఆవకాయ, కొత్తలో టేస్టీగా ఉంటుంది కదా. సో ఎంతసేపటికి అదే తినాలనిపిస్తుంది కదా, అట్లా అనమాట. పికిల్ బాగా తినాలనిపిస్తుంది కొత్త ఆవకాయ అయితే. కొత్తలో తింటాం కానీ కొండేస్తుంది, మళ్ళీ పోతే అసలు జూన్లో అయితే అట్లా ఇంకా తినబుద్ధి కాదు. కొత్తలో ఆవకాయ చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నప్పుడు మా అమ్మమ్మ పెట్టేదన్నమాట. సో ఊరగాయ పెట్టిన తర్వాత రైస్ అంతా వేసి ఒక పెద్ద డీస్ లాంటిది అందులో వేసి రైస్ అంతా కలిపేది, కలిపేసి అందరికీ ముద్దలు పెట్టేదన్నమాట. అంటే మా పిన్ని పిల్లలు, పెద్దమ్మ పిల్లలు అందరికీ వరుసగా కూర్చునేసి ఇంకా చేయి పట్టుకునే వాళ్ళం. అందరికీ ఒక్కొక్క ముద్ద పెట్టేది, ఎంత టేస్టీగా ఉండేదో తెలుసా. అది ఊరగాయ పెట్టినప్పుడు లాస్ట్లో అడుగుంటుంది చూసారా, ఆ అడుగులో రైస్ వేసి తుడిచింటే అబ్బా సూపర్గా ఉంటుంది అనమాట. దాని ముందర చికెన్ మటన్ అన్నీ కూడా వేస్తే చాలా బాగుంటుంది అది. సో నాకు ఆ మెమొరీ గుర్తుకొచ్చింది అనమాట పికిల్ తింటుంటే. నేను మా పాప మెహందీ పెట్టుకుందంట, నాకు వచ్చి చూపిస్తుంది మమ్మీ నేను మెహందీ పెట్టుకున్నాను అనేసి. చాలా ఇష్టం అండి మెహందీ పెట్టి, నాకైతే అస్సలు ఇష్టం ఉండదు మెహందీ పెట్టుకోవడం. మా పాపకైతే బాగా ఇష్టం అనమాట, పెట్టుకుంటుందా బట్ ఉంచుకోదు, కాసేపటికి మళ్ళీ కడిగేస్తుంది అట్లా అనమాట తను. ఇంకా నేను మా చిన్నోడికి ఫుల్గా నిద్రపోయాడు పాప, మలిసిపోయి ఆడి ఆడి ఈరోజు 4 o'clock లేచాడు ఈవినింగ్. ఇంకా ఫుడ్ పెడుతున్నాను, ముండికేస్తున్నాడు అనమాట, తినట్లేదు అస్సలకి. తిన్నాను అనేసి ఎత్తుకొని పెడుతుంటే ఏదో ఒక సాకు చెప్తున్నాడు, ముండికి ముండి వేస్తున్నాడు. మళ్ళీ నాకు మొబైల్ కావాలి, నేను కావో ఆడతాను. అంటే కావో అంటే కలరింగ్ని తను కావో అంటాడు అనమాట. సో ఇంకా అంత క్లారిటీగా మాటలు రావు కదా. ఇంకా నేను గేమ్స్ ఆడతాను, కలరింగ్ చేస్తాను అంటున్నాడు. ఇంకా అసలు ఊరుకోవట్లేదు, ఇంకా అట్లా కాదనేసి ఇంకా మొబైల్ ఇచ్చేసాను అనమాట. మొబైల్ ఇచ్చేసి తను ఆడుతూ ఉంటే గబగబా అన్నం పెట్టేశాను. వాడికి బాబుకి అన్నం పెట్టదని నాకు 4:30 అయిపోయింది. డైలీ అంతే అండి, 12:30 పడుకుంటాడు, పడుకునేసి 3:30 అలా వేస్తాడు. ఇక్కడికి వచ్చినా కొంచెం ఎక్కువసేపు పడుకుంటున్నాడు, కూల్గా ఉండేది. మొత్తం చెట్లు ఉన్నాయి కదా అమ్మ వాళ్ళ ఇంటికి, చాలా చల్లగా ఉంటుంది, బాగా పడుకునేస్తాడు. అసలు డిస్టర్బ్ చేయట్లేదు, అక్కడ ఉన్నప్పుడైతే హైదరాబాద్లోనే చాలా డిస్టర్బ్ చేసేవాడు. ఇటుకు వచ్చాక సైలెంట్ అయిపోయాడు, ఒకడే మంచిగా ఆడుకుంటున్నాడు, చాలా బాగా ఆడుతాడు. అక్కలు కూడా అడగట్లేదు అసలు, లేకుంటే వాళ్ళ అక్కతో ఎప్పుడు ఫైటింగ్ ఆడుతూ ఉండేవాడు. చూసాడా వాటర్ నింపుకొని ఎలా ఉమ్మంటున్నాడో. దెబ్బ దెబ్బ చూడు మా చిన్నోడి పనులు, నాకు వలైన వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుంటాయి అనమాట. ఉమ్మని వచ్చాడు చూడండి, వలై ఉంటే మా చిన్నోడు బుగ్గలు. ఎవరు హనీ? మింగనే మింగడు, సతా చేశాడు అనమాట. అందుకని తినేటప్పుడు మాత్రం మొబైల్ ఇస్తాను, లేకపోతే 1 hour 2 hours పడుతుంది. మొబైల్ ఇచ్చేసానంటే 5-10 minutes తినేస్తాడు. తింటావా మొబైల్ తీసేసుకున్నా అంటాను, ఇంకా అంతే తినేస్తాను. ఇలా కాదనేసి ఇంకా మొబైల్ ఇచ్చి తిను నానా. అదే తినేది ఇస్తే మాత్రం ఎన్నెన్ని బిస్కెట్లు చాక్లెట్లు తింటాడు. ఫుడ్ తినడానికి అయితే మాత్రం పిల్లలు ఎంత బాగా మారం చేస్తారు చెప్పాలనో ఏమో వాళ్ళకి. 4 o'clock అయింది, డాడీ చెప్పానా ఇప్పుడు దాకా బజ్జీ ఎలా చూస్తున్నాడు స్టైల్. మా పాప తొందరగా అందరు కనెక్ట్ అయింది, కానీ మా బాబు తొందరగా కనెక్ట్ కాడనమాట. అంత మమ్మీనే మమ్మీ ఉండాలి ఎప్పుడు. ఒకడే ఆడుకుంటూ ఉన్నాడనమాట, ఇటు చూస్తూ అటు చూస్తూ.
ఆడుకుంటూ ఉన్నాడు. ఫ్రెండ్స్ మీకు ఈ లాగ్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని లాగ్స్ అయితే నేను డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాను, ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. పాట పడుకా చెప్పండి ఫ్రెండ్స్, ఏంటి విశేషాలు? సో ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి, వైరస్ ఇప్పుడు చాలా ఇన్ఫెక్షన్కి వస్తుంది కదా, చాలా మంది కేసెస్ వస్తున్నాయి కదా. సో మీరు వీలైనంత వరకు ఇంటి పట్టునే ఉండండి, పిల్లల్ని పొరపాటున కూడా బయట తీసుకెళ్ళకండి. సో ఎంత మనం ఇంట్లో ఉంటే అంత సేఫ్ కదా, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అనవసరంగా పని ఉంటే తప్ప బయటికి వెళ్ళకండి. సో ఇక్కడ చూసారు మా మళ్ళీ చుట్టూ ఎంత పెద్ద 2 ఫ్లోర్స్ పైకి వెళ్ళిపోయింది అన్నమాట కింద నుంచి. మా నాన్న కేరింగ్ ఎక్కువ అనమాట చెట్లకి, చదువుకి డైలీ వాటర్ పడతారు, మందులు వేస్తాడు. చూసారా ఎంత పొడుగు పెరిగిపోయిందో, అది కింద నుంచి 2 ఫ్లోర్స్ పైకి మిద్ది పైకి వచ్చేసింది. డైలీ చాలా ఫ్లవర్స్ పూస్తున్నాయన్నమాట, మళ్ళీ పూలు భలే. ఇల్లంతా ఈవినింగ్ అయితే మంచి స్మెల్ వస్తాయి. 4:30 కాగానే తెంపేస్తామన్నమాట అసలు మేము తెంపేసి అమ్మ అన్నీ అల్లి పెట్టుకోమంటుంది, లేదంటే కొన్ని దేవుడికి పెడుతుంది. ఇప్పుడంటే మా పాపకి అలా పెడుతుంది కానీ, లేకుంటే డైలీ అన్నీ కోసి ఓపిగ్గా మాల కట్టి దేవుడికి పెట్టేస్తుంది అనమాట. సో ఈరోజు ఫ్లవర్స్ నేను తెంపుతున్నాను, మా పాప కూడా నేను తెంపుతాను మమ్మీ అంటుంది. వద్దునా నువ్వు అన్నీ చిన్నవి తెంపేస్తావంటే వినట్లేదు, నేను తెంపుతాను అంటుంది. ఇద్దరం కలిసేసి ఇంకా ఫ్లవర్స్ అన్నీ తెంపేసి వెళ్ళాము. ఎందుకు అదొక సరదా అనమాట, చెట్టు అయితే పూలు తెంపడం అంటే చాలా ఇష్టం నాకు. మా సుదీక్ష కూడా తెంపుతుంది చూడండి, మా హనుమతి చూస్తూ ఉన్నాడు. మొత్తం చెట్లు ఉంటాయన్నమాట సరౌండింగ్స్లో, చాలా బాగుంటుంది కూల్గా. మీ క్లాస్లో చూపిస్తాను చూడండి ఎన్ని పూలు వచ్చేసాయి, చాలా వచ్చేసాయి మల్లెపూలు. మామూలుగా అయితే 1 కేజీ వచ్చేవంట, ఈ మధ్య కొంచెం తగ్గాయి. ఎందుకు అన్ని మొగ్గలు చిన్నగా ఉన్నాయి, ఇంకా పెద్దగా అవ్వలేదు. సో నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో 1st ఫ్లోర్ నుంచి తీస్తున్న క్లిప్ అనమాట ఇది. ఆల్రెడీ కింద కొన్ని తెంపేశాను, ఇక్కడ తెంపేశాను అనమాట. చాలా ఉన్నాయి ఫ్లవర్స్ అయితే. ఇంకా చెప్పండి ఫ్రెండ్స్, నాకైతే పూలు అల్లడం అయితే అసలు రాదు. అందరూ చేసేది కాలు తాగుతాను, చూపిస్తాను ఒక వ్లాగ్లో నేను పూలు ఎట్లా వెళ్తాను అన్నది. మీరు చాలా నవ్వుతారు, ఎందుకో నాకు ఎంత ట్రై చేసినా కానీ హ్యాండ్తో రాదు, లెగ్తో అయితే ఎంత పెద్ద మాలైనా కడతాను. ఇక్కడికి వచ్చేసి బాగా పడుకొని మొహం ఉబ్బిపోతుంది. అంతే కదా, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేస్తే లేజీ వచ్చేస్తుంది, ఏం పని చేయబుద్ది కాదు, ఏం పని ఉంటుంది, హాయిగా పడుకొని ఉంటాము. ఎందుకంటే పిల్లల్ని వాళ్ళే చూసుకుంటూ ఉంటారు, పిల్లలు మనల్ని విసిగించరు, హాయిగా రెస్ట్ తీసుకుంటూ ఫోన్ చూసుకుంటూ అలా గడిపేస్తాం. చూసారా ఎన్ని మల్లెపూలు వచ్చాయో, చాలా వచ్చేసాయి మల్లెపూలు. మల్లె మొగ్గలు ఇంకా నైట్లో కూర్చొని ఓపిగ్గా అమ్మ మాల కడుతుంది. మా మిద్ది పైన అనమాట చూసారు, పుదీనా కుండీ నిండా ఎంత వచ్చిందో, ఫుల్ చిన్నది పెట్టింది అనమాట. చిన్నది పెడితే ఇంత పెద్దగా వచ్చేసింది కుండీలో. సో నేను మిద్ది పైన నుంచి తీస్తున్నాను చూడండి, వేప చెట్టు ఎంత పెద్దగా ఉందో. జస్ట్ మీకు సరౌండింగ్ చూపిస్తున్నాను, అది స్కూల్ అనమాట, ఓపెన్ ప్లేస్లా ఉంది కదా, అదొక స్కూలు. మరి విలేజ్ అంటే మరి విలేజ్ కాదు, మండల్ అనమాట. ఇది వచ్చేసి పోలీస్ స్టేషన్ ఉంటుంది కదా, క్వార్టర్స్ అనమాట. నేను చూస్తున్నాను కదా అటు సైడ్, అవన్నీ పోలీస్ క్వార్టర్స్. అవి దాని వెనకాల మా స్కూల్ ఉంటుంది, మా స్కూల్ని కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఇది అంజీరి చెట్టు చూడండి, దీనికి ఎన్ని కాయలు కాసాయో తెలుసా? ఇంకా వీళ్ళు ఏంటంటే కొంచెం కొట్టేశారు, లేకపోతే చాలా పెద్ద చెట్టు ఉండేది, చాలా కాయలు కాసాయి అంజీరి కాయలు. ఇది మిద్ది పైన అనమాట. ఈవినింగ్ టైం అప్పుడు 5:30 అప్పుడు వెళ్ళాను, కూల్గా బాగుందనేసి జస్ట్ అలా చూస్తూ నన్ను మీకు కూడా చూపిస్తున్నాను. బాదం చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ చాలామంది ఫ్లవర్ చెట్లు అయితే బాగా పెంచుకుంటున్నారు, ప్రతి ఇంట్లో పూల చెట్లు ఉన్నాయి.